ఆదివారం నరసింహారావుపేటలోని సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్ నందు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఏలూరు మండలం నెలవారీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామిశెట్టి గంగాధరరావు విచ్చేసి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రామిశెట్టి గంగాధరరావు మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, రానున్న భవిష్యత్ కాలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ముందుకు పోతామని ఆయన తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో ముగ్గురు ఐఐటి టాపర్లకు 10,000 రూపాయల చొప్పున అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బొద్దనపల్లి వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు, జిల్లా మానవతా ఉపాధ్యక్షులు దేవినేని భాస్కర్రావు, జిల్లా విద్యానిధి చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు, డైరెక్టర్ మునగాల మురళీకృష్ణ, మండల చైర్మన్ అడుసుమెల్లి నిర్మల, రీజియన్ చైర్మన్ పిడి రత్నాకర్రావు, కార్యదర్శి మేతర అజయ్బాబు, కోశాధికారి కడియాల కృష్ణారావు పాల్గొన్నారు. వాళ్ళకు కూడా ఆయా మండలాల నుంచి ఫీజులు కూడా కట్టడం జరుగుతుంది, లేదా అవసరమైనటువంటి వాళ్ళకి ఏమేమి కావాలో అవి కూడా సమకూర్చడం జరుగుతుంది. అలాగే ఇంకా అనేక సేవా కార్యక్రమాల్లో మానవతా సంస్థ రాష్ట్రవ్యాప్తంగా కూడా విస్తరించడం జరుగుతుంది. ఇప్పుడు మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 48 మండలాల్లో ఇప్పటికి 28 మండలాలు విస్తరించబడి ఉంది. ఈ రాబోయే సంవత్సరంలోనే ఇంకా మిగిలినటువంటి 10 మండలాలు కూడా కంప్లీట్ చేసినటువంటి బాధ్యత మా మీద ఉంది. దానికి అందరూ కూడా సహకారం అందిస్తామని చెప్పి ఆ రోజున చెప్పడం జరిగింది. అలాగే విద్యా విధానంతో పాటు పర్యావరణ పరిరక్షణలో కూడా ఈ ప్లాస్టిక్ నిషేధం కానివ్వండి, లేదా మొక్కలను పెంచడం కానివ్వండి, ఇది సామాజిక బాధ్యతగా అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది పెద్దవాళ్లే కానీ, పిల్లలే కానీ, విద్యార్థులే కానీ, ఇది అందరిదే బాధ్యత. ఇవాళ చూస్తున్నాం మరి పొల్యూషన్తో ఎంతమంది అనారోగ్యాలకు పాలయ్యి, హాస్పిటల్ పాలయ్యి, ఆర్థిక పరంగా ఎంత నష్టపోతున్నారో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుగట్ల మీద కానివ్వండి, లేదా పబ్లిక్ ప్రదేశాల్లో కానివ్వండి, మొక్కలు నాటడం అనేది చాలా అవసరం. దానికి మానవత కూడా వారోత్సవాలు జరుగుతాయండి మాకు ప్రతి సంవత్సరం కూడా 16 నుంచి 22 వరకు. ఆ వారోత్సవాల్లో కూడా ఒకరోజు ప్రత్యేకంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా అనేక సేవా కార్యక్రమాలు, పేదవాళ్ళు ఉంటారు, ఎవరైనా అకాల మరణం చెందితే వాళ్ళకి కావాల్సిన ఫ్రేజర్ సౌకర్యం కృష్ణానగర్ మండలం. అలాగే ఈ సంవత్సరం టార్గెట్ మాకు 2,000 టార్గెట్ ఇచ్చారండి. గత సంవత్సరం 1,500 వచ్చింది, మిగిలిన కూడా కంప్లీట్ చేయాలని చెప్పని మండల చైర్మన్ రేణుకృష్ణ గారు దగ్గర నుండి కనబడుతున్నారు. అలాగే మనం కూడా చేయాలి, మన అవసరం కూడా. అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే డోనార్ సంక్రమం వచ్చినా కూడా డోనార్స్ కన్నా కూడా ముఖ్యమైన మెంబర్షిప్ అండి. ఈ మెంబర్షిప్ మనం అంతరోజు తీసుకెళ్ళకైతే, అంతమంది తీసుకెళ్ళకైతే మన మానవత కార్యక్రమాలు మనకు అందరికీ అర్థమయ్యేలాగా ఉచితంగా చేసే సేవలే తప్ప బయట వాళ్ళు ఎవరు చేయలేని సేవలు మనం చేయగలుగుతాం. శాంతిగా చెప్పాలన్నా, ఇంకోటి ఏదైనా చేయాలన్నా, ఆత్మీయ జ్ఞానంగా మనం పలకరించాలన్నా, ఎవరు చేసే పనులు కావండి. అట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ కూడా మన సభ్యులందరూ వెళ్ళి ఒక కార్యక్రమం నుంచి వెళ్ళి అక్కడే వచ్చాను. ఏంటంటే మేమున్నాం భాస్కర్ గారు 31, నాగేశ్వర గారు 20, నాగేశ్వర గారు ఆల్పాటి నాగేశ్వర గారు 60, ఇంకా అందరూ తక్కువ 10-20 అలా కట్టి మిగతా మొత్తం 650 గుడ్ అయిందండి. క్యాష్ వచ్చేసింది, క్యాష్ ఉంటుంది, రేపే చేస్తామండి.